హాయ్ గైస్, దిస్ ఇస్ కిషోర్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. గైస్, నేను ఆల్రెడీ పాత వీడియోలో బియర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఒక కేస్ స్టడీ అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే తర్వాతనే ఈ వీడియో చూడండి, లేకపోతే ఈ వీడియో ఏంటి అనేది మీకు అర్థం కాదు. ఈరోజు వీడియోలో బియర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన తర్వాత బియర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, రెండు విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే బియర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంత ఈజీ అయితే కాదు, చాలా చాలా ఇబ్బందులు అయితే మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఒకవేళ ప్లస్ అయితే, అంటే మనకు మంచి జరిగితే, బియర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మంచి జరిగితే ప్రాబ్లం అయితే ఉండదు, బట్ చెడు జరిగితే, అంటే నష్టం జరిగితే చాలా ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు ఏంటి బియర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల లాభం ఏంటి, అది తెలుసుకునే కంటే ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో జెనెటిక్ ప్రకారం కావచ్చు, ఇంకొకటి దానివల్ల మీకు హెయిర్ లాస్ వస్తుంది, బాల్నెస్ వస్తుంది అనుకునే వాళ్ళు మాత్రం ఫస్ట్ బియర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆలోచన కూడా చేయకండి. ఎందుకంటే మనకు ఫ్యూచర్లో బాల్నెస్ ఉందనుకో, ఎగ్జాంపుల్ మన ఫాదర్కి బాల్నెస్ ఉంటే మ్యాక్సిమం మనకు బాల్నెస్ అయితే వస్తుంది. నువ్వు ఎంత మెయింటైన్ చేసినా నువ్వు దాన్ని పోస్ట్పోన్ చేస్తావే తప్ప దాన్ని హెయిర్ని అయితే నిలబెట్టుకోలేవు, చాలా వరకు చాలా కష్టం అనమాట. మీకు ఫ్యూచర్లో బాల్నెస్ వస్తుంది కాబట్టి ఈ ఏరియాలోనే ఎక్కువ హెయిర్స్ అవసరం పడతాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ పెట్టుకుని తర్వాత ఈ ఏరియాలో మీకు హెయిర్ లేకపోతే, ఇక లేకున్నా కూడా మనకు ప్రాబ్లం అయితే కాదు, బట్ ఈ ఏరియాలో మనకు హెయిర్స్ లేకపోతే చాలా వరకు గలీజ్ కనపడుతుంది కదా, బాల్నెస్లా కనపడుతుంది. కాబట్టి మీకు ఫ్యూచర్లో బాల్నెస్ వస్తుంది అనుకునే వాళ్ళు మాత్రం బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ వైపు వెళ్ళకండి. మనకు ట్రాన్స్ప్లాంట్ మనకు ఫ్యూచర్లో బాల్నెస్ అయితే ఉండదు, నాకు మా ఫాదర్కి ఏం లేదు, మా జెనెటిక్ ప్రకారం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎవ్వరికీ లేదు అనుకునే వాళ్ళు మాత్రమే దీని గురించి ఆలోచించండి. ఓకే, దీనివల్ల కలిగే లాభాలేంటి, బియర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల కలిగే లాభాలేంటి? చాలామంది, మీకు అందరికీ తెలుసు, ఇప్పుడుండే సిచ్యువేషన్లో చాలామంది బియర్ని కోరుకుంటారు. ఎంత మంచిగా కనిపిస్తామంటే, ఎగ్జాంపుల్ ఒక 4-5 మెంబర్స్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళలో గడ్డం పెంచుకొని ఒక నీట్గా దాన్ని గడ్డాన్ని సెట్ చేసుకొని వస్తే ఎంత లుక్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా 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 బాగా కనిపిస్తాం అనమాట. అందుకే వాళ్ళని చూసి మనం కుళ్ళుకుంటాం కూడా, బీఏడ్ లేని వాళ్ళు బీఏడ్ ఉన్న వాళ్ళని చూసి కుళ్ళుకుంటుంటారు. మ్యాక్సిమం మెంబర్స్ కంపల్సరీ కుళ్ళుకుంటుంటారు. మనం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ, జనాల్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ బీఏడ్ ఉంటుంది కాబట్టి ఆ కాన్ఫిడెంట్ కూడా చాలా వరకు బెటర్గా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్ మనలో ఉంటుంది అనమాట. ఇంకొకటి, చాలామందిలో అందరికీ ఫేస్ కట్ ఒకేలా ఉండదు, కొంతమందిలో లిప్స్ డిఫరెంట్గా ఉండడం, కొంతమందిలో ముక్కు డిఫరెంట్గా ఉండడం, కళ్ళు డిఫరెంట్గా ఉండడం, అలా కొంతమందిలో మొహం అంత క్లియర్గా ఉండదు అనమాట. మనం బేర్డ్ పెంచితే మ్యాక్సిమం ఫేస్ని బేర్డ్ కవర్ చేస్తుంది, ఈ ఫేస్ని ఒక్కటే చూస్తుంది కాబట్టి మన ఫేస్ చాలా గ్లో కనపడుతుంది. ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు బేర్డ్ కట్ చేసేసుకుంటా, కట్ చేసుకున్న తర్వాత బేర్డ్ తీసేసిన తర్వాత, షేవ్ చేసిన తర్వాత ఒక 2 డేస్కి బ్లాక్గానే కనపడతా, పెద్ద గ్లోగా కనపడం అనమాట. అదే నేను కొన్ని రోజులు బేర్డ్ పెంచితే, కొద్ది పెద్దగా బేర్డ్ పెంచితే చాలా గ్లోగా కనిపిస్తా, ఇట్స్ ట్రూ, నాకే అది జరుగుతుంది అనమాట. కాబట్టి కొంతమందిని బేర్డ్ అందంగా చూపిస్తుంది గడ్డం, ఇట్ ఈస్ ట్రూ, నిజంగా అందంగా చూపిస్తుంది. ఈ లాభాలు అయితే ఉంటాయి. ఇంకొకటి, నష్టం ఏంటి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఫేస్లో ఏదైనా గాయం, చిన్న గాయం అయినప్పటికీ ఆ గాయం మనం ఎప్పుడో ఒకసారి అది మొహాన్ని గలీజ్ చేస్తే ఆ గాయాన్ని చూసుకొని మనం బాధపడతాం. అలాంటిది మన ఫేస్ మొత్తం ఒక ఏరియా నుంచి గ్రాఫ్ట్ తెచ్చి ఫేస్ పైన ఇంప్లాంట్ చేస్తారు. మరి అది అంత చిన్న టెక్నిక్ అయితే కాదు, పొరపాటున అది గనక మిస్టేక్ ఏదైనా జరిగినా కూడా, మంచి జరిగితే నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం అయితే కాదు, పొరపాటున మిస్టేక్ జరిగి స్ట్రక్చర్ సరిగా లేకపోయినా అండ్ గీసిన షేప్ సరిగా లేకపోయినా మనం లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అయినప్పటికీ ఒక ముందుగా రిజల్ట్ని ఊహించి తన బియర్డ్ని స్ట్రక్చర్ గీయాలి, మన ఫేస్కి తగిన స్ట్రక్చర్ గీయాలి. అంటే ఏ షేప్లో ఇంప్లాంట్ చేస్తే బెటర్, ఎక్కడెక్కడ బియర్డ్ గ్రాఫ్ట్ని ఇంప్లాంట్ చేస్తే బెటర్, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. పొరపాటున ఆ ఇంప్లాంటేషన్లో ముందు ఊహించుకొని గీయడం అనేది అంత ఈజీ అయితే కాదు, చాలా వరకు కష్టం. కాబట్టి పొరపాటున అందులో మిస్టేక్ జరిగినా కూడా మనం లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది, అంత ఈజీ టెక్నిక్ అయితే కాదు. ఇంకొకటి, కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారు, తక్కువ కాస్ట్ ఉండే టెక్నిక్ని చూస్ చేసుకుంటారు అండ్
డాక్టర్ ఎక్స్పీరియన్స్డ్ కాకుండా నార్మల్ డాక్టర్ని చూజ్ చేసుకొని బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని చెప్పి వెళ్తారు. దీని ఏం జరుగుతుందంటే పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ ఆ ఏరియాలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే పొరపాటున వాళ్ళు చేసిన టెక్నిక్ పర్ఫెక్ట్గా లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ కాకోకుండా పర్ఫెక్ట్ టెక్నిక్ని వాళ్ళు చేయకపోతే పర్ఫెక్ట్గా సర్జరీ చేయకపోతే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మనకు ఎక్కడో ఎక్కడెక్కడో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ప్రాబ్లం అయితే లేదు కానీ ఫేస్ పైన మొత్తం మచ్చలు పడి అక్కడ పుండ్లు అయిపోయి గలీజ్గా అయిపోతే మనం దాన్ని చూసుకుంటూ ఓకే ఏదో చిన్న చిన్న గుళ్ళలా కనిపిస్తే నో ప్రాబ్లం, అదే గలీజ్ అయిపోయి ఒక మచ్చలా కనపడితే లైఫ్ లాంగ్ మనం బాధపడాల్సి ఉంటుంది. చిన్న లుక్ బెటర్గా కనిపిస్తుంది అని చెప్పి చాలా వరకు నష్టపోతాం అన్నమాట. ఉద్దేశం ప్రకారం బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించొచ్చా చేయించకూడదా అంటే ఓకే నీకు కంపల్సరీ నాకు బియర్డ్ ఉండాలి, బియర్డ్ ఉంటే నా మొహంలో లుక్ వస్తుంది అని అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి కొంతమందికి అయితే గాయాలు అయింటాయి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గాయమై అది మచ్చలా ఉంటుంది, వాళ్ళు కూడా ఇంప్లాంటేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకు మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను దాని గురించి వాళ్ళ గురించి కూడా ఒక కేస్ స్టడీ అయితే చేస్తాను. ఒక ఈ ఏరియాలో ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో మచ్చ ఉందనుకో, ఆ ఏరియాలో మనకు బియర్డ్ ఉండదు అండ్ గాయం అందరికీ కనిపిస్తుంటుంది, వైట్గా అయిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు చేయించుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు వాళ్ళ లుక్కే డిఫరెంట్ మారిపోతుంది, ఇస్ ట్రూ. అలాంటి వాళ్ళు బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్తో చేయించుకోవడం చాలా వరకు బెటర్ అండ్ బెటర్ టెక్నిక్ని చూజ్ చేసుకోవడం కూడా చాలా వరకు బెటర్. ఇప్పుడు బియర్డ్ లేకపోయినా కూడా చాలా వరకు బెటరే. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా చూడు, మా బాబాయ్ వాళ్ళే ఉన్నారు, ఇద్దరు బాబాయ్, ఒక బాబాయ్ పెద్ద, ఒక బాబాయ్ చిన్న బాబాయ్ ఉన్నాడు. పెద్ద బాబాయికి చిన్న బాబాయికి డిఫరెన్స్ 5 ఇయర్స్ పైన డిఫరెన్స్ ఉంటుంది. చిన్న బాబాయ్కి ఏమో ఫుల్ బియర్డ్ ఉంటుంది, ఫుల్గా ఫేస్ మొత్తం. నా పెద్ద బాబాయ్కి బియర్డ్ ఉండదు, చాలా తక్కువ, ఈ ఏరియాలో ఉండి ఉండక షేవ్ చేస్తే అసలు ఉన్నట్టు కనిపించదు. వాళ్ళకి ఇప్పుడు 40 అబౌ ఉంటుంది. పెద్ద బాబాయ్ కంటే కూడా చిన్న బాబాయ్ ఏచుల్లా కనిపిస్తాడు, ఎందుకంటే తనకు పూర్తిగా వైట్ హెయిర్స్ వచ్చినాయి కాబట్టి తను కొద్ది ఏజుల్లా కనపడతాడు పెద్ద బాబాయ్తో పోలిస్తే, ఎందుకంటే తనకు అసలు బియర్డ్ లేదు, వైట్ హెయిర్స్ ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి తను యంగర్లానే కనపడతాడు. బట్ మా చిన్న బాబాయ్ మాత్రం ఏజుల్లా కనిపిస్తాడు, బికాజ్ ఫ్యూచర్లో మనం ఇప్పుడు వరకు చూసుకుంటే ఫ్యూచర్లో పెట్టించుకున్న బియర్డ్ గురించి కూడా బాధపడాల్సి ఉంటుంది అన్నమాట. మనది ఎలా ఉంటుందంటే థాట్స్, మన యంగర్ స్టేజ్లో ఉండేటప్పుడు అరే వాళ్ళ మనం కనిపించాలి, ఇలా పెంచుకోవాలి, నేను ఈ స్టైల్ని యూజ్ చేయాలి అనే థాట్స్లోనే ఉంటాం, ఫ్యూచర్ గురించి ఆలోచించాం. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే బియర్డ్ వల్ల ఇప్పుడు చాలామందికి 30 అబౌ ఇయర్స్లోనే వైట్ హెయిర్స్ రావడం ఇలా డిఫరెంట్గా జరుగుతుంది. కాబట్టి నువ్వు బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఒక 2-3 ఇయర్స్ మంచిగా ఉంటావేమో, తర్వాత మళ్ళీ వైట్ హెయిర్స్ వచ్చినాయని మళ్ళీ అలా కూడా మనం బాధపడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి నష్టాలు కూడా జరుగుతాయి బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్. నా ఉద్దేశం ప్రకారం నేను చాలా వరకు దీని గురించి ఒక బ్రదర్ చెప్పిండు, బ్రదర్ బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఒక కేస్ స్టడీ చేయండి బ్రదర్ అని చెప్పి. నేను ఆ కేస్ స్టడీ చేసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే 50% నేను సర్చ్ చేసిన 50% మంచి లుక్ అయితే ఉంది. అంటే బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఆ పర్సన్కి బ్యూటిఫుల్ పర్ఫెక్ట్ లుక్ అయితే ఉంది, కానీ 50% తనకు రిజల్ట్ అయితే వచ్చింది కానీ తన ఫేస్కి సెట్ కాలేదు. ఇప్పుడు ఒక స్ట్రక్చర్ మనం గీస్తాము, తన ఫేస్ ఎలా ఉంటుంది, కొంతమంది ఏజ్డ్ అయినప్పటికీ చిన్న మొహంలా కనపడుతుంది. అలాంటి వాళ్ళకి ఎలా ఏమైందంటే చాలా చిన్న, అంటే తనకు బెటర్ లుక్ ఇవ్వలేదు అనమాట, తనకు గలీజ్గానే కనపడుతుంది. అరే చిన్న పిల్లోడికి ఏదో గడ్డం పెట్టినట్లు, అంటే మనం సెట్ చేసి పెట్టినట్లు అలా కనపడుతుంది అనమాట. కాబట్టి నేను చూసిన కేస్ స్టడీస్లో చాలా సెర్చ్ చేసిన అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక 50% ఓకే, బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ గుడ్, మంచిగా ఉంది 50% మెంబర్స్కి. బట్ 50% మెంబర్స్ పరిస్థితి వాళ్ళకైతే నా ఉద్దేశం ప్రకారం నాకైతే చెండాలని అనిపించింది వాళ్ళకి. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానో మీరు గుర్తుపెట్టుకోండి. మీకు అయినా కూడా నేను బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు నేను సజెస్ట్ చేసేది ఒకటి, మీరు పర్ఫెక్ట్ టెక్నిక్ని చూజ్ చేసుకోండి. చాలామంది లో కాస్ట్ టెక్నిక్ని అయితే చూజ్ చేసుకుంటారు, అలా చేయకండి. పర్ఫెక్ట్ టెక్నిక్ని అండ్ పర్ఫెక్ట్ డాక్టర్ని కూడా చూజ్ చేసుకునే బాధ్యత మీదే, ఎందుకంటే ఫేస్ పైన మనం ప్రయోగం చేస్తున్నాం, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా ఉద్దేశం ప్రకారం అయితే బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంత అవసరం లేదు అని నా ఉద్దేశం.
అది మీ ఉద్దేశం కంపల్సరీ నేను చేయించుకోవాలి, నేను అందరిలో కల్లా మంచిగా కనిపించాలి, బెట్టర్గా ఉండాలి, యంగర్ స్టేజ్లోనే నేను ఎంజాయ్ చేయాలి, మంచి మంచి లుక్ నాకు ఫేస్కి ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం అది మీ ఇష్టం. బట్ మీరు మిస్టేక్ చేయకండి, మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి, మంచి టెక్నిక్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ ఏదైతే డాక్టర్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ డాక్టర్ ఎంతమందికి సర్జరీ చేసిండు, ఎంతమంది రిజల్ట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, బేర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనేది మాత్రం మీరు తెలుసుకోండి. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యూ, టేక్ కేర్ ఆల్సో, బాయ్ ఎవరీవన్. ఇలా ముందు ఒక మాట, సేవ్ ట్రీ, సేవ్ వాటర్. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెళ్ళే ముందు ఒక మాట, సేవ్ ట్రీ, సేవ్ వాటర్.